హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది వారియర్స్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఆన్లైన్ గురించి చెప్పాలంటే మామూలుగా మన పక్కింట్లో ఉండే వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం గానీ వాళ్ళు రాత్రుల పూట ఏం చేస్తున్నారు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని చెప్పేసి లో పెట్టుకుని మరిం చూడం కదా అలా కాకుండా మన కథలో హీరో హీరోయిన్ ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ భర్త ఏం చేస్తున్నాడు వాళ్ళ భార్య ఏం చేస్తున్న అని చెప్పేసి లో పెట్టి మరీ చూస్తూ ఉంటారు అలా చూడటం వల్ల వీళ్ళ జీవితంలో భయం మార్పులు వస్తాయి అసలు క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అసలు ఊహించరు సో ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బిల్ ప్రెస్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి అంతేకాకుండా ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ భయంకరంగా ఉంటుంది కాబట్టి కేవలం పెద్ద వాళ్ళకి మాత్రమే సినిమా ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు తన ఒక ఆప్టికల్ ల్యాబ్ లో పనిచేస్తూ ఉంటుంది అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా చూపిస్తారు హీరోయిన్ హీరో లివింగ్ టుగెదర్ రిలేషన్ లో ఉన్నారు అంతేకాకుండా వీళ్ళిద్దరు కలిసి ఒక ఇల్లు కూడా కొనుక్కున్నారు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్నప్పుడు ఆపోజిట్ అపార్ట్మెంట్ లో ఒక కపుల్స్ ఉంటారు అనమాట వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ రొమాంటిక్ గా ఉంటారు వాళ్ళిద్దరు చూసి వీళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉంటారు కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తాను పనిచేసి ఆప్టికల్ ల్యాబ్ కి వెళ్తుంది వెళ్లిన తర్వాత అక్కడ ఒక లేడీ ఉంటుంది అనమాట ఆవిడ హీరోయిన్ పొగుడుతుంది ఏది ఏమైనా సరే ఈ వయసులో సొంత ఇల్లు అంటే మామూలు విషయం కాదని చెప్పేసి ఆవిడ హీరోయిన్ కు గిఫ్ట్ ఇస్తుంది హీరోయిన్ కూడా చెప్పేసి ఆ గిఫ్ట్ ఇంటికి తీసుకొచ్చుకుంటుంది తీసి చూస్తే అది బయట తగిలించుకుని ఒక ల్యాంప్ స్టాండ్ అనమాట దాన్ని బయట తగిలించుకుంటుంది కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఆ తర్వాత హీరో ఇద్దరు కలిసి పక్కింట్లో చూస్తున్నప్పుడు ఆ పక్కింట్లో ఉన్న సెబాస్టిన్ ఏమో చక్కగా భోజనం చేస్తూ ఉంటాడు అవతల పక్క సెబస్టిన్ భార్య ఏమో పాటలు వినుకుంటూ పనిచేస్తూ ఉంటుంది కాకపోతే అనుకోకుండా సెబాస్టిన్ గొంతుకి ఫుడ్ అడ్డం పడుతుంది మనోడు అల్లాడిపోతూ ఉంటాడు పాపం ఇది వినిపించుకోకుండా తన భార్య ఏమో పక్క గదిలో పనిచేసుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరు చూసి హీరోయిన్ హీరో బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు అదే సమయానికి సెబాస్టిన్ భారీ వచ్చేసి తన భర్తను పట్టుకొని వీపు మీద ఒకటి వేగుతుంది దాంట్లో గొంతులో ఇరుక్కున్న ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుంది అది చూసి హీరో హీరోయిన్ ఇద్దరు గెంతులేస్తారు కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ప్రశాంతంగా పడుకుంటాడు కాకపోతే హీరోయిన్ కి మాత్రం ఆ సెబాస్టిన్ బాగా నచ్చేస్తాడు అందులోనే మనోడు సిక్స్ ప్యాక్ చేసుకుని ఉంటాడు అనమాట అతను చూసిన తర్వాత మెల్లగా అతని మీద ఇష్టం స్టార్ట్ అయిపోతుంది కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాసిటీస్ గా మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే మనోడు మ్యూజిక్ కంపోజర్ అనమాట ఆ తర్వాత మనకు అదలో హీరోయిన్ కూడా యాసిటీస్ గా పనికి వెళ్లిపోతుంది కాకపోతే కాకపోతే పని నుంచి ఇంటికి వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక షాప్ లో బైనా లో చూస్తుంది దాన్ని కొనుక్కొని హీరోయిన్ ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చూస్తూ ఉంటుంది కాకపోతే మనోడేమో తన భార్యతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు అది చూసిన తర్వాత హీరోయిన్ కూడా వెంటనే హీరో తో రొమాన్స్ చేస్తూ ఉంటుంది కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకుని ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు వెళ్లిన తర్వాత హీరో వల్ల చెల్లెలుంటుంది అనమాట తనతో జరిగింది మొత్తం చెప్తారు ఇలాగా పక్క ఇంట్లో కపులు ఉన్నారు వాడేమో ఫోటోగ్రాఫర్ ఈ అమ్మ ఇంట్లో ఉంటుంది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారని చెప్పటంతో ఆ హీరో వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే మరి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటున్నారని చెప్పంతో వినలేదని చెప్పేసి అంటుంది మరి వినొచ్చు చెప్పి చెప్పంతో హీరోని అడుగుతుంది ఎలా వినాలని చెప్పేసి వెంటనే హీరో వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే ఉంటుందంటే అదని పెద్ద విద్య లేజర్ లైట్ ఉంటే చాలని చెప్పి ఆటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది ఈ విషయం నాకు కూడా తెలుసు అని చెప్పేసి హీరో అంటాడు అవునా ఎలాగని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యంగా అడగడంతో సరే ఇంటికి బాధ నీకు చెప్తానని చెప్పేసి హీరోయిన్ ని హీరో ఇంటికి తీసుకెళ్తాడు తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ పదే పదే అడుగుతుంది ఎలా వినొచ్చు అని చెప్పి ఆటంతో హీరో ఏమంటాడంటే బేసికల్ గా సౌండ్ అంటే ఏంటి ధ్వని తరంగాలు వాటిని మనం లేజర్ లో ఇటు ద్వారా మన ఇంట్లోకి రప్పించుకోవచ్చు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినొచ్చు కాకపోతే అవతలు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మిర్రర్ పెట్టాలి అది పెడితే మనం వినొచ్చు అని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది అవును వాళ్ళు లేనప్పుడు మనం వీళ్ళు ఎలా పెడతాం అని చెప్పేసి ఆ తర్వాత వీళ్ళిద్దరు ఆలోచించుకుంటూ బైనాక్ లో పెట్టి చూస్తే ఆ ఇంట్లో శబాస్ ఏంటంటే రకరకాల డ్రెస్ వేసుకుని గోలగోళలు చేస్తూ ఉంటాడు ఏంటి అని చూస్తే హాలీవుడ్ ఫెస్టివల్ అనమాట ఇదే మంచామే అని చెప్పేసి హీరోయిన్ హీరో కూడా ఇద్దరు వేషం వేసుకుంటారు హాలీవుడ్ ఫెస్టివల్ అప్పుడు ఎవడి ఇంట్లోకి ఎవడైనా వెళ్ళిపోవచ్చు అనమాట అలాగ సెబాస్టిన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక మిర్రర్ పెడతారు దాంతో మనోడు చూస్తాడు అనమాట చూసి వీళ్ళిద్దరు భయపడిపోతూ ఉంటారు కాకపోతే ఆ సెబాస్టిన్ ఫోటోగ్రాఫర్ కదా అతను వచ్చేసి వీళ్ళిద్దరి ఫోటో తీసి చివరికి ఇంటికి పంపిస్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇంటికి వచ్చి ఎంతో ఆనందపడతారు ఎందుకంటే ఇక మీద సెబాస్టిన్ తన భారీ ఇద్దరు మాట్లాడుకునే మాటలు మనం వినొచ్చు అని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళు సెట్ చేసిన ఆ మిర్రర్ కి లేజర్ లైట్ వేస్తారు కాకపోతే ఈ లేజర్ లైట్ ఎవరికి కనిపించదు అంత సెక్యూర్ గా ఉంటుంది ఆ తర్వాత లేజర్ లైట్ కి సాఫ్ట్వేర్ కనెక్ట్ చేసి వాళ్ళు ఏం మాట మాట్లాడుకున్నారు వింటూ ఉంటారు ఆ భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతుంటారనమాట ఎందుకంటే సెబాస్టిన్ వాళ్ళ భార్య సెబాస్టిన్ తిడుతూ ఉంటుంది మనోడు చాలా మంది మోడల్స్ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని ఫోటో షూట్ చేస్తుంటాడు కదా వాళ్ళతో రిలేషన్ లో ఉన్నాడేమో అని చెప్పేసి డౌట్ వచ్చి ఆవిడ తిడుతూ ఉంటుంది కాకపోతే సెబాస్టిన్ మాత్రం నాకు ఏం సంబంధం లేదని చెప్పంటూ ఉంటాడు అదే సమయంలో మరో పక్క హీరో హీరోయిన్ ఇద్దరు వింటూ ఉన్నారు కదా హీరో ఏమంటాడంటే దయచేసి వాళ్ళ సంగతులు మనకి ఎందుకు మనకంటూ సపరేట్ ఒక లైఫ్ ఉంది కదా అని చెప్పటంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే రోజు సెబాస్టిన్ ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడు అని చెప్పేసి చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఇక్కడ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆప్టికల్ ల్యాబ్ కి పనికి వెళ్తుంది వెళ్లిన తర్వాత అక్కడికి సెబాస్టిన్ వల్ల భార్య వస్తుంది ఎందుకంటే కళ్ళు చెక్ చేపించుకోవడానికి వస్తుంది అనమాట వచ్చిన తర్వాత హీరోయిన్ ఆవిడని పలకరిస్తుంది కాకపోతే సెబాస్టిన్ భార్యకి ఏంటంటే ఏమీ తెలియదు హీరోయిన్ తన డైలీ చూస్తుందని చెప్పేసి హీరోయిన్ కూడా ఏమి తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళిద్దరు ఈ ప్రాసెస్ లో బాగా ఫ్రెండ్స్ అయిపోతారు సెబాస్టిన్ భార్యకి హీరోయిన్ బాగా నచ్చేస్తుంది నేను ఒక వెళ్తున్నాను మీకు ఖాళీగా ఉంటే రండి అని చెప్పేసి హీరోయిన్ కి ఇన్విటేషన్ ఇస్తుంది దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది ఇక్కడ చేస్తే వైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు మానుడు ఏంటంటే బైనాగ్ లో సెబాస్టిన్ చూస్తూ ఉంటాడు కాకపోతే వాడు ఏంటంటే ఇంట్లో భారీ లేనప్పుడు వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఫోటో షూట్ చేసి ఆ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు దాంతో హీరో ఆ సెబాస్టిన్ గడి మీద చిరాకు వస్తుంది వీడు పెద్ద ఫ్రాడ్ గా ఉన్నాడు పుదురు పూట అమ్మాయిలందరితో కూలుగుతున్నాడు సాయంత్రం ఏమో భారీ ముందు ఉత్తముళ్ళ నటిస్తున్నాడు అని చెప్పేసి హీరో కి చిరాకు వచ్చేస్తుంది ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా బైనాక్ లో తీసుకొని చూడబోతుంది అనమాట హీరో ఏమంటాడు అంటే ఆ సెబాస్టియన్ గా పెద్ద ఫ్రాడ్ గాడు పొద్దున పూట చేయాల్సిన యథో పనులను చేస్తున్నాడు సాయంత్రం పూట ఏమో తన భార్య ముందు మంచు నటిస్తున్నాడు అసలు వాడు గురించి మనకి ఎందుకని చెప్పేసి ఆ చూడొద్దు చూడొద్దని చెప్పి అంటాడు ఆ తర్వాత హీరో పక్క వెళ్ళిపోతాడు కాకపోతే హీరోయిన్ మాత్రం తన భర్త ఎంత చెప్పినా సరే ఆ సెబెస్టిన్ గాని లో చూస్తూ ఉంటుంది కట్ చేస్తే మర్సరి రోజు హీరోయిన్ ఏం చేస్తుంది అంటే ఆ సెబాస్టిన్ వాళ్ళ భార్యతో కలిసి పాకెళ్తుంది వెళ్లిన తర్వాత ఆవిడ కూడా హీరోయిన్ తో సరదాగా మాట్లాడుతూ తన గురించి ప్రాపర్ గా చెప్తుంది నా భర్త పేరు సెబాస్టిన్ అండి ఆయన ఒక ఫోటోగ్రాఫర్ నేను ఒక మోడల్ మా ఇద్దరూ మనసులు కలిసాయి ఇద్దరు లివింగ్ టుగెదర్ రిలేషన్ లో చెప్పడంతో హీరోయిన్ మాత్రం ఏమి తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత తన గురించి ప్రాపర్ గా అన్ని చెప్తుంది అనమాట మంచోడని చెప్పేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు బట్ ఇంటికి వచ్చిన తర్వాత సెబాస్టిన్ గాని చూస్తూ ఉంటుంది కట్ చేస్తే మరుసటి రోజు ఆ సెబాస్టిన్ వాళ్ళ భార్య బయటకి వెళ్ళిన తర్వాత మొన్న ఏమో రకరకాల మోడల్స్ ని తీసుకొచ్చి వాళ్ళని ఫోటోలు తీసి వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అది చూసిన తర్వాత హీరోయిన్ కోపం వచ్చేసి ఈ విషయం ఎలాగైనా సరే సెబాస్టిన్ భార్యకి చెప్పాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వైఫై ప్రింటర్ ఒకటి ఉంటుంది అనమాట దానికి తన డివైస్ ని కనెక్ట్ చేసుకొని ఆయన దుర్మార్గుడు అని చెప్పేసి ఒక ప్రింటర్ పంపిస్తుంది అది చూసి సెబాస్టిన్ వాళ్ళ భారీ ఆశ్చర్యపోతుంది ఎవరు పంపించారు ఇది అని చెప్పేసి మళ్ళీ హీరోయిన్ ఏం చేస్తుందంటే కావాలంటే వాష్ రూమ్ లోకి వెళ్లి బిన్ చూడు అందులో చాలా కండమ్స్ ఉంటాయి అని చెప్పంతో ఆ సెబాస్టిన్ వాళ్ళ భార్య వెళ్లి చూస్తే నిజంగానే ఉంటాయి అది చూసి సెబాస్టిన్ వాళ్ళ భారీ ఆశ్చర్యపోతుంది మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా అలాగే చూస్తున్నప్పుడు తన దగ్గరికి హీరో వస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని జరిగింది మొత్తం చెప్తుంది దాంతో హీరో తేడతాడు అసలు నీకెందుకు పక్కింట్లో ఏం జరిగితే అని చెప్పడంతో హీరోయిన్ కూడా ఉంటుంది కరెక్ట్ గా అదే సమయంలో సెబాస్టిన్ వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే కత్తి తీసుకుంటుంది వెంటనే తన భర్త దగ్గరికి వెళ్లి తనని చంపాలనుకుంటుంది ఇది చూసిన హీరో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది మన వల్ల ఒక ప్రాణం పోతుందని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు కాకపోతే ఆ సెబాస్టిన్ వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే తనని చంపకుండా అక్కడ నుంచి వెళ్లిపోయి బాత్రూమ్ లో కూర్చొని ఈడుస్తూ ఉంటుంది దాంతో హీరో కోపం వచ్చేసి నీ వల్ల ఒక అమ్మాయి తన భర్తని చంపేది కాకపోతే మంచి జరిగింది దయచేసి వాళ్ళ ఇంటి వైపు మనం చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ తిట్టి ఆ బైనా కింద పడేస్తాడు దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ దగ్గరకి హీరో వచ్చి సారీ రాత్రి ఏదో తెలియక మాట్లాడాను అయినా మనకి పక్కింటి రోజు జోరుకుని మనకి ఎందుకని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా పక్కింట్లో నుంచి సౌండ్ వినిపిస్తూ ఉంటాయి ఏంటి అని చూస్తే ఆ సెబాస్టిన్ వాళ్ళ భార్య తన భర్తను చంపకుండా తనను తాను చంపుకొని సూసైడ్ చేసుకుని చనిపోయిందనమాట అది చూసిన వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది హీరో అయితే కోప్పడిపోయి నీ వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది నీ వల్లే జరిగిందని చెప్పేసి నీతో ఉండలేనని చెప్పేసి హీరో అక్కడ నుంచి కోపంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాడు దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తాను ఊరక సరదాగా చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడని చెప్పేసి ఆ హత్య తానే చేశానని చెప్పేసి హీరోయిన్ ఫీల్ అయిపోతూ ఉంటుంది కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ బాధపడుతూ బాధపడుతూ అసలు సెబాస్టిన్ ఏం చేస్తాడని చెప్పేసి బైరోగ్లో చూస్తే తాను కూడా ఇంట్లో కూర్చొని బాధపడుతూ మందవుతూ ఉంటాడు అంతేకాకుండా అక్కడ నుంచి బయలుదేరి బయటకు వెళ్తాడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి హీరోయిన్ ఫాలో చేసుకుంటూ వెళ్తే తాను ఒక వెళ్తాడు వెళ్లిన తర్వాత అక్కడ మంత్ అవుతూ ఉంటాడు హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కూర్చొని దూరం నుంచి వస్తుంది కాకపోతే ఆ సెబాస్టిన్ కి హీరోయిన్ చూస్తుందని చెప్పి అర్థమైపోయి తన దగ్గరకు వచ్చి మీరు చాలా అందంగా ఉన్నారండి నేను ఒక ఫోటోగ్రాఫర్ ని కాకపోతే నాకు ఇష్టమైన నా భార్య చనిపోయిందండి అని చెప్పేసి తన బాధ మొత్తం హీరోయిన్ కి చెప్పుకుంటూ ఉంటాడు హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వింటూ ఉంటుంది కానీ లాస్ట్ లో సెబాస్టిన్ ఏమంటాడంటే మీరు చూడటానికి మోడల్ లా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను ఫొటోస్ తీస్తాను అలా తీస్తే నా బ్రెయిన్ కొంచెం సెట్ అవుతుంది అని చెప్పడంతో హీరోయిన్ కూడా సెబాస్టిన్ అంటే ఇష్టం కదా సరే వెళ్దాం చెప్పి తన ఇంటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత మనోడు మామూలుగా ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తాడు హీరోయిన్ కూడా తినట్టు ఇష్టం ఉండటం వల్ల తాను కూడా మెల్లగా మనోడికి సహకరిస్తూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటారు మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు హీరోయిన్ మీద కోపడి వెళ్ళిపోయాడు కదా సరే తను బాధపడుతుందని చెప్పేసి డైరెక్ట్ గా ఇంటికి వచ్చి అక్కడ హీరోయిన్ ఉండదు సరే బాగా దాహం వేస్తుందని చెప్పేసి ఫుడ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక డ్రింక్ ఉంటుంది ఆ డ్రింక్ తాగుతాడు కాకపోతే చాలా చేదుగా ఉంటుంది అనమాట పాడైపోయిందని చెప్పేసి ఆ డ్రింక్ తీసుకెళ్లి బయట లైట్ స్టాండ్ ఉంది కదా హీరోయిన్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అందులో పోస్తాడు ఆ తర్వాత పక్కింట్లో చూస్తే ఆ సెబాస్టిన్ గడి ఎవరితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు ఈడింటి భారీ చనిపోయిన బాధగోడు లేకుండా ఎవరితోనూ రొమాన్స్ చేస్తాడని చెప్పేసి హీరో బైనాలో పక్కింట్లో చూస్తూ ఉంటాడు అప్పుడు మానవుడికి మైండ్ బ్లాగ్ అయ్యే విషయం తెలుస్తుంది అక్కడ ఉంది తన భార్య అని చెప్పేసి ఈ విషయం తెలుసుకుని హీరో ఎంతగానో బాధపడతాడు ఎందుకంటే ఆడి భార్య చనిపోతే వాడి దగ్గరకు వెళ్ళామని చెప్పేసి హీరో తన మనసులో తన భార్యని తిట్టుకుంటూ ఉంటాడు అక్కడ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఆ సెబాస్టిన్ గడి ఇంట్లో మెలకు వస్తుంది ఎందుకంటే నైట్ వాడి దగ్గర పడుకుందని ఉదయం లేచి మళ్ళీ ఇంటికి వస్తుంది కానీ ఇంటికి వచ్చి చూస్తే హీరో ఊరేసుకొని చనిపోయి ఉంటాడు అది చూసిన తర్వాత హీరోయిన్ బ్లాంక్ అయిపోతుంది ఎందుకంటే రాత్రి తాను సెబాస్టిన్ తో ఉండటాన్ని హీరో అంతే అంతేకాకుండా చూసిన ఆ విజువల్స్ ని తట్టుకోలేక తాను ఊరేసుకొని చనిపోయాడు అని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది ఓ పక్క సెబాస్టిన్ భార్య చనిపోయింది మరో పక్క హీరో చనిపోయాడు దీని తానే కారణం అని చెప్పేసి అసలు ఈ ఊర్లో ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోదాం అని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు రోడ్డు మీద సెబాస్టిన్ పోస్టర్లు ఉంటాయి తను ఒక ఆర్ట్ గ్యాలరీని ఓపెన్ చేస్తున్నాడన దానికి సంబంధించిన పోస్టర్ లో దాంతో హీరోయిన్ కూడా సరేలే ఎలాగో కదా కనీసం ఆ ప్రోగ్రాం అటెండ్ అవుతాం అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ ని పలకరిస్తాడు ఆ తర్వాత స్టేజ్ మీదకి వెళ్లి ఒక అమ్మాయిని పిలుస్తాడు అప్పుడు ఆ సెబాస్టియన్ గడి భార్య వస్తుంది ఆ అమ్మాయిని చూసి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ అమ్మాయి చనిపోయింది కదా అని చెప్పేసి కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత సెబాస్టియన్ భార్య ఉంటుందంటే మేము ఈ ప్రాజెక్ట్ వర్క్ మీద చాలా కష్టపడి పనిచేసాము మేము చాలా ఫోటోస్ సేకరించామని చెప్పేసి ఫోటోని ఓపెన్ చేసి చూస్తే అక్కడ హీరోయిన్ ఫోటో ఉంటుంది అది చూసి హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది నిజం చెప్పాలంటే హీరోయిన్ హీరోయిన్ వాళ్ళ భర్త సెబాస్టిన్ వాళ్ళ ఫ్యామిలీని చూడటం కాదు సెబాస్టిన్ సెబాస్టిన్ భార్య హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని ప్రతి రోజు అబ్జర్వ్ చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మీద ఒక ప్రాజెక్ట్ చేశారు అందులో భాగంగానే ఈ సెబాస్టిన్ గారి భార్య చనిపోయినట్టు నటించింది బేసికల్ గా ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పక్క ఇళ్లలో ఉండే వాళ్ళు అవతల వాళ్ళ ఇంట్లో గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేశారు ఈ కాన్సెప్ట్ ని ఎప్పుడైతే ఆర్టి గ్యాలరీ రిలీజ్ చేశారో పిచ్చా పాపులర్ అయిపోతారు కాకపోతే హీరోయిన్ మాత్రం బాధపడుతుంది ఎందుకంటే తన భర్తని కోల్పోయారని చెప్పేసి అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ విచిత్రంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు పక్కింట్లో చూస్తున్నారని చెప్పేసి ఆ పక్కింట్లో వాళ్ళు వీళ్ళ మీద ప్రాజెక్ట్ చేశారు కదా ఆ ప్రాసెస్ లో హీరోయిన్ మీద అనుమానంతో హీరో సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా దాంతో అందరూ హీరోయిన్ విచిత్రంగా చూస్తూ ఉంటారు హీరోయిన్ డైరెక్ట్ గా అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదా అని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఇల్లు మొత్తం చదువుకుంటూ ఉంటుంది అదే సమయంలో హీరోయిన్ ఫ్రెండ్ లైట్ స్టాండ్ గిఫ్ట్కి ఇచ్చింది కదా దాన్ని కూడా ప్యాక్ చేస్తున్నప్పుడు అందులో డ్రింక్ ఉంటుంది దాన్ని కింద పోస్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ కొన్ని పక్షులు ఉంటాయి వాటిని తాగి అవి చచ్చిపోతాయి అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది మరోవైపు ఆ సెబాస్టిని భారీ బాగా ఫేమస్ అయిపోయి వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఇంటర్వ్యూ కూడా ఇస్తారు ఒక ప్రొడక్షన్ కంపెనీతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంటారు ఆ తర్వాత వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చి చూస్తే డోర్ దగ్గర ఆ ప్రొడక్షన్ కంపెనీ వీళ్ళ కోసం ఒక వైన్ బాటిల్ గిఫ్ట్ ఇస్తారు అన్నమాట అది ఉంటుంది అది తీసుకొని లోపలికి వెళ్ళి డ్రిక్స్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సెబాస్టిన్ అంటాడు చూడు ఏది ఏమైనా సరే మనం వల్ల ఒక ప్రాణం పోయింది అలా ప్రాణం పోవటం మన తప్పే కాబట్టి మనం చేసింది అని చెప్పడంతో సెబాస్టిన్ భారీ ఏమంటుందంటే చూడు మనం ఏం చేస్తాం అని చూసి వాళ్ళు తప్పు చేశారు అంతేగాని నువ్వు ఏదో గిల్టీ గా ఫీల్ అవమాక అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రింటర్ లో ఒక పేపర్ అయి బయటకు వస్తుంది అంటే వీళ్ళకి ఫ్యాక్స్ వస్తుంది అని చూస్తే నాకు అంతా తెలుసు హీరోని చంపింది మీరే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళకి పంపిస్తుంది అనమాట వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎక్కడ ఉంది హీరోయిన్ చూస్తే పక్క బిల్డింగ్ లో ల్యాప్టాప్ పట్టుకుని కూర్చొని చూస్తూ ఉంటుంది దాంతో హీరోయిన్ కూడా తెలుస్తుంది వాళ్ళు తన దగ్గరకు వస్తున్నారని చెప్పేసి ఆ తర్వాత హీరోయిన్ పక్కన ఉన్న ఆప్టికల్ ల్యాబ్ లోకి పారిపోతుంది అదే సమయంలో వీళ్ళిద్దరు హీరోయిన్ దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత మేమే నీ భర్తను చంపా ఉన్న విషయం నీకు ఎలా తెలిసింది చుప్పని చెప్పడంతో హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది బేసికల్ గా హీరోయిన్ ఆ రోజు సాయంత్రం అంటే ఆ ఆర్ట్ గ్యాలరీ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు అసలు తనని ఎలా ఫోటోలు తీశారు ఏం ఉంటారని చెప్పేసి ప్రాపర్ గా ఆలోచిస్తే వీళ్ళ ఇంటికి పైన ఒక సీక్రెట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే అందులో ఆరు ఉంటాయి వీళ్ళు మాట్లాడుకునేది వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి అక్కడ కెమెరా ఫోటోలు ఉన్నారు నిజం చెప్పాలంటే వీళ్ళు వాళ్ళని తీయటం కాదు వాళ్ళే వీళ్ళని తీస్తూ ఉన్నారు ప్రతి అంతే అంతేకాకుండా హీరోయిన్ సెబాస్టిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చాడు కదా వచ్చిన తర్వాత బైనాలో చూశాడు చూసే ముందు ఒక డ్రింక్ తాగాడు ఆ డ్రింక్ లో ఈ సెబాస్టిన్ భార్య విషయం కలిపింది మనోడు తాగి అక్కడే చనిపోయాడు అనుకోండి కాకపోతే వాడి శవాన్ని తీసి ఉరిగా వేసి అది ఉరేసుకొని నిలిచిపోయని చెప్పేసి సెబాస్టిన్ వాళ్ళ భార్య క్రియేట్ చేసింది అంతేకాకుండా ఆ జ్యూస్ పాడైపోయిందని చెప్పేసి లైట్ స్టాండ్ లో ఆ జ్యూస్ ను పోసాడు అదేమో హీరోని కిందకి పోసి చూస్తే అక్కడ పక్షులు తాగి చనిపోయాయి ఇదే జరిగిందని చెప్పి అంటే శబాస్టిన్ భారీగా ఉంటుంది అంటే సరే ఇదంతా చేసింది మేమే కానీ మేమే చేసాం అంటానికి ప్రూఫ్స్ అయ్యి చెప్పి అంటే నా దగ్గర ప్రూఫ్స్ లేవు నేను మీ ఇంటి వైపు చూశాను మీ ఇంట్లో ఏం జరుగుతుందో చూశాను అది నా తప్పే దానికి నా భర్తను నేను కోల్పోయాను కానీ నా భర్తను కోల్పోయేలా చేసింది మీరు కదా మరి మీకు నేను ఒక శిక్ష వేయాలి కదా అని చెప్పి అంటే ఏం శిక్ష వేసామని చెప్పేసి వాళ్ళు అంటారు కరెక్ట్ గా అదే సమయానికి వీళ్ళకి మైకం వస్తుంది అనమాట అప్పుడు వీళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే వీళ్ళ ఇంటి బయట ఒక షాంపియన్ బాటిల్ ఉంది కదా దాన్ని ప్రొడక్షన్ వాళ్ళు పంపించింది కాదు హీరోయిన్ మత్తు మందు కలిపి పెట్టింది పాపం ఆ విషయం తెలియక వాళ్ళు తాగారు ఆ తర్వాత ఇద్దరు లో కింద పడిపోతారు వెంటనే వాళ్ళిద్దరిని తీసుకెళ్లి హీరోయిన్ వాళ్ళ కన్నులు ఓపెన్ చేసి దాంట్లో లేజర్ లైట్ ని వేస్తుంది అలా వేయటం వల్ల వాళ్ళు కంటి చెప్పుకోల్పోతారు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలిపెడుతుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ తన గదిని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది వేరే వాళ్ళకి అమ్మేస్తుంది ఇల్లు అప్పుడు వేరే వాళ్ళు చైన్లు దిగుతారు కాకపోతే వచ్చిన కుర్రోలు ఏంటంటే పక్కింట్లో ఉన్న సెబాస్టియన్ తన భార్యను చూస్తూ ఉంటారు చూసేవా చూసేవాళ్ళిద్దరు ఎంత బాగున్నారని చెప్పేసి అనుకుంటారు కాకపోతే సెబాస్టిన్ కి సెబాస్టిన్ భార్యకి కళ్ళు పోతాయి వాళ్ళు వేరే ప్రపంచాన్ని చూడలేరు సో బేసికల్ గా హీరోయిన్ ను తన భర్త చావుకు కారణమైన వీళ్ళిద్దరికి వేసిన శిక్ష అది వీళ్ళిద్దరికి కంటి చూపును తీసేసింది ఇంతటితో సినిమా అయిపోయింది సో బేసికల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది అసలు ఈ కథలో హీరోలు ఎవరు హీరోయిన్లు ఎవరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరు వైపు న్యాయం ఉందో చెప్పండి సో హీరోయిన్ చేసింది కరెక్టా లేకపోతే సెబాస్టిన్ గడి వీళ్ళని వాడుకుని అలా చేయడం కరెక్ట్ లేకపోతే లాస్ట్ లో హీరోయిన్ వాళ్ళిద్దరు కలిపి కరెక్టా ఏది కరెక్ట్ అయితే దాన్ని కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముఖ్యంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్ బెల్ ఐకాన్ ప్రెస్